జిల్లా రాయదుర్గం టీడీపీ అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ టీడీపీని గెలిపిస్తాయని కాల్వ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సీఎం కాలేరని విమర్శించారు. రాయదుర్గం శాసనసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను. మా పార్టీ కుటుంబ సభ్యులు, అన్ని వర్గాల ప్రజలు నిండు మనసుతో వచ్చి వేలాదిగా నాకు తెలిసి రాయదుర్గం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ముఖ్యంగా రైతులు, మహిళలు, యువకులు అందరూ వచ్చి నన్ను నిండు మనసుతో ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదే సందర్భంలో రాయదుర్గం ఒక వెనుకబడిన ప్రాంతం, తరతరాల దారిద్రానికి నెలవైన ప్రాంతం, శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామాగా ఉన్న ఈ రాయదుర్గాన్ని నా చేతుల మీదుగా బాగు చేసే ఒక గొప్ప అవకాశాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు. 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అంటే ఏంటో రాయదుర్గం ప్రజానీకానికి నా చేతుల కష్టంతో చేసి చూపెట్టడం జరుగుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు నా కష్టాన్ని గుర్తించి నా శ్రమకు, చంద్రబాబు నాయుడు గారి పాలన సామర్థ్యానికి, ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని విజయం చేయడంతో పాటు మా వెంట నడిచి దాదాపు 3 గంటల పైన పెద్ద ఎత్తున ఊరేగింపుగా రావడం జరిగింది. మరి ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజానీకానికి అంతా కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే భరోసా ఇస్తా ఉన్నా, మీ నమ్మకాన్ని వమ్ము చేయను. రాయదుర్గాన్ని ఏ ప్రాంతానికి తీసుకొని విధంగా అభివృద్ధి చేస్తాను. రానున్న 5 ఏళ్ల కాలము మనకు రాయదుర్గానికి, రాష్ట్రానికి చాలా కీలకమైన సమయం కాబట్టి అందరూ కూడా పెద్ద మెజార్టీతో మరి రాయదుర్గం శాసనసభ స్థానానికి నన్ను, అనంతపురం పార్లమెంట్ స్థానానికి జేసీ పవన్ కుమార్ రెడ్డి గారిని, ఇద్దరిని కూడా అసెంబ్లీకి, పార్లమెంటు ఇద్దరు అభ్యర్థుల్ని కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించమని నేను అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు, పసుపు కుంకుమ అయితేనేమి, ఎన్టీఆర్ భరోసా పేరుతో మేము ఇస్తున్న పెన్షన్లు అయితేనేమి, అట్లాగే అన్నదాత సుఖీభవ లాంటి కార్యక్రమాలు, అడుగడుగున ప్రతి మనిషికి ప్రభుత్వం అందిస్తున్న సహాయము, చేయూత, భరోసా, ఇవన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయావకాశాల్ని నల్లేరు మీద నడకలాగా మార్చాయి. కాబట్టి ప్రజలందరి ఆశీస్సులతో మేము మరి ఘన విజయం సాధించబోతా ఉన్నాం. ప్రజల సహకారంతో ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల నుంచి రక్షించుకోబోతా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఆర్థిక నేరస్తుడు ఈ రాష్ట్రానికి మరి ఆ పీఠం మీద కూర్చుంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అందరూ కూడా భయపడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే నేరాలు, ఆ పార్టీ నాయకులు పాల్పడుతున్న అవినీతి కార్యక్రమాలు, ఇవన్నీ చూసి జనం మరి భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళని అధికారం దరిదాపుల్లో కూడా రానిచ్చే సమస్య లేదు. తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో అఖండమైన మెజార్టీనిచ్చి గెలిపించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఉన్నారని ఈరోజు రాయదుర్గంలో జరిగిన నా నామినేషన్ మరి ఊరేగింపు కార్యక్రమం